హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగునారే రేడియో ఇది ప్రవాసాంధ్రు లక్కుండ చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అననిచ ఆత్మీయుల శబ్ద తరంగిణికి స్వాగతం సుస్వాగతం చెప్తోంది మీ ఆర్జే శోభ బాగున్నారండి అందరూ బాగున్నారా బాగుంటారండి అందరూ ఎంత హ్యాపీగా ఉండాలని నేను ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను ముందుగా ఈరోజు పుట్టినరోజు జరిపిన వాళ్ళందరికీ పుట్టినరోజు విషెస్ తెలియచేసే ముందు మరి మన హీరో రాజశేఖర్ గారి బర్త్డే ఉందండి అట్లాగే శేఖర్ కమ్ముల గారి పుట్టినరోజు ఉందండి డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి పుట్టినరోజు మరి వీరిద్దరికీ కూడా ఇంకా ఎవరైనా బర్త్డేలు జరుపుకుంటే వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అట్లాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు మరి మన షోలోకి వెళ్ళిపోదాం అండి ఈరోజు ఏంటి మన షో అంటున్నారా ఈరోజు శుక్రవారం కదండి నాకు వీకెండ్ పార్టీ అండి మీకు కాదండి బాబోయ్ మీరు నన్ను అడుగుతారండి అందుకేనండి ప్రతి వారం కూడా నేను ఇలా మీకు చెప్తూ ఉంటాను మరి నాకు వీకెండ్ పార్టీలో ఏముంటాయండి మన వీకెండ్ పార్టీలో తెలుసు కదా ఏముంటాయి కవితలు పద్యాలు సామెతలు ఏకపాత్రలు ఇవన్నీ ఉంటాయండి మరి ముందుగా ఒక 10 నిమిషాల పాటు మనకి విల్లూరి జగ్గపారావు గారి పశుబిలాపం ఏకపాత్ర ప్రసారం అవుతుందండి ఆ ఏకపాత్ర అనంతరం మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి కాల్ చేయాలంటే నెంబర్లు చెప్తాను ఒకసారి నోట్ చేసేసుకోండి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005 యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005 యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 11538200005 వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005 స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగునారే రేడియో ఇంకెందుకండి ఆలస్యం వెంటనే తెలుగునారే రేడియోని ట్యూన్ చేయండి మంచి మంచి షోస్ వింటూ మీ యొక్క అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు మరి 1 మినిట్ విశేషాలు ఏంటి అంటే ఒక్కసారి చెప్పేసుకుని మనం షోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు 1 మినిట్ విశేషాలు ఏంటంటే హీరో రాజశేఖర్ గారి పుట్టినరోజు చెప్పేశాను కదా అలాగే హిందుస్థానీ గాయకుడు జోషి గారి జయంతి ఉందండి శేఖర్ కమ్ముల గారి పుట్టినరోజు ఉంది అలాగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా ఈ రోజేనండి మరి ఈ రోజు మన షోలో ఇవన్నీ ఉంటాయి కదండి నేను టాపిక్ అయితే చెప్పనండి ఈరోజు ఎందుకో తెలుసా మీ అందరి చేత జోక్స్ కవితలు సామెతలు ఏకపాత్రలు ఎవరికి ఏది వస్తే అది చెప్పచ్చండి ఎవరు కూడా ఏది నాకు రాదు అంటే అప్పుడు మీరు లైన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను మీకు టాపిక్ చెప్తానమాట ఎందుకంటే మన థీమ్ మర్చిపోతున్నారండి అందరూ టాపిక్కే చెప్తున్నారు అందుకని మీ అందరి చేత కవితలు జోక్స్ పద్యాలు చెప్పిద్దామని అలాగే నేను కొన్ని సామెతలు ఇస్తానండి సగం సామెత నేనే ఇస్తాను మిగతా సగం మీరు పూరించాలన్నమాట ఓకేనండి మరి అట్లాగే ఎస్ఎంఎస్ ప్రశ్న ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా అందరూను కేవలం మీరు మెసేజ్ మాత్రమే పెట్టాలండి ఎస్ఎంఎస్ ప్రశ్నకి ఈరోజు శేఖర్ కమ్ములు గారి దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం ఏది మీరు నాకు ఆన్సర్ చేయొచ్చండి అలాగే హీరో రాజశేఖర్ గారి మొట్టమొదటి చిత్రం ఏది కూడా చెప్పచ్చండి మీ ఇష్టం రెండు తెలిస్తే పెట్టండి లేదు ఒకటి తెలిస్తే ఒక్కదానికైనా ఆన్సర్ పెట్టండి మీ పేర్లు అయితే నేను చదివేస్తాను మరి ముందుగా మనం పశువిలాపం ఏకపాత్ర వినేసి వచ్చేద్దామండి జగ్గపర గారు వెల్కమ్ అండి నమస్తే మేడం గారు నమస్తే మీకు మన యాజమాన్యానికి మన శ్రోతలకు అలాగే మన ఈ టెక్నీషియన్స్ సోదరులకి నా యొక్క ధన్యవాదాలు మేడం నేను ఏకపాత్ర అభినయం ప్రారంభిస్తాను మేడం తప్పకుండా అండి స్టార్ట్ చేయండి ఇప్పుడు మీరు శ్రీ విల్లూరి జగ్గప్పారావు గారి పశు విలాపం ఏకపాత్రాభినయం వింటారు ఏకపాత్రాభినయం పశు విలాపం అంబే ఓ మానవుడా నా మనసులోని బాధని ఒక్కసారి మీకు చెప్పుకోవాలని ఉందయ్యా అమ్మో బాబోయ్ ఒరే నన్ను కొట్టకరా అబ్బా ఒరే ఒరే కుర్ర కుంక నాకు కడుపు నిండా తిండి లేదు నీరు లేదు నీడ లేదు నేను పాలు ఎలా ఇవ్వగలనురా అబ్బా ఆ కర్రతో నన్ను కొడుతుంటే దబి దబి మన చెప్పుడికి చుట్టుపక్కల వాళ్ళు చూసారా ఎలా చూస్తున్నారో ఒరే నొప్పు పుడుతుందిరా అయ్యా ఈ మధ్య పంట భూములకి గిట్టుబాటు ధర లేక పెట్టుబడి పెట్టలేని ఈ మనిషి పంట వదిలి కంపెనీ పనికి పారిపోతున్నారుగా మా యజమాని కూడా అలాగే కంపెనీ పనికి పోతున్నాడు ఏదో సమయంలో నేనున్నానో చచ్చానో తెలియక చూడటానికి చొట్టం సూపులా వచ్చి 4 ఎండుకంకెలు వేసి వెళ్ళిపోతాడు మరి మా నాయరాలమ్మ కూడా ఈ మధ్య కంపెనీ పనికి వెళ్ళిపోతూ ఏదో సాయంత్రం పూట పల్చని గంజినీళ్ళు తెచ్చి పిడికడు చుట్టూ తెల్లి మట్టిపోయిన కొమ్మరి కోలంలో పోసి వెళ్ళిపోతుంది
ఇక మా యజమాని కొడుకు ఆ కొంటడు స్కూల్కి వెళ్లే ముందు ఉదయం స్కూల్ అయిపోయినాక సాయంత్రం నా పాలు పెతకడానికి వస్తాడు. ఎండలో మండిపోయి ఎండిపోయి సొంగలు కార్చినా పట్టించుకుని నాదుడే నాకు లేకపోయే తిండి తెప్పలు లేని నాకు పాలు ఎలా దిగుతాయ్యా, నాకు సేపులు ఎలా వస్తాయి? ఆ గుంటడు నా పొదుగు లాగి లాగి నేను పాలు ఇవ్వలేని పక్షములో ఇదిగో ఇలా చేతికి దొరికిన కర్రతో నాలుగు పాదులు పాది రెండు పరకలు ఎండిగడ్డి వేసి పోతాడు. వాడమ్మకు పాలు లేకపోతే నా పాలతోనే పెరిగాను అనే జ్ఞానం వాడికి లేదు, తెలియదేమో. నా గోడుని ఇనిపించుకునే నాదుడు లేడయే. పోయిన సంవత్సరమే నా బిడ్డ నా కళ్ళ ముందే పాలు సాలక చచ్చిపోయింది. నా పాలన్నీ ఈ మనిషే పిండేసుకుని అమ్మేసుకుంటే నా బిడ్డకి పాలు ఎలాగ వస్తాయ్యా? చచ్చిపోయిన నా బిడ్డను అదుగో ఆ దిబ్బ పక్కనే పాది పెట్టడం చూశాను. అటువైపు అప్పుడప్పుడు చూస్తే నా గుండెలు నీరు కారిపోతున్నాయి. ఆ పశువులమైన మాకు మాత్రం పాదలు ఉండవా ఏంటయ్యా? అబ్బా, గతంలోకి వెళ్ళి చూస్తే మా పశువులకి ఎంత గౌరవం దక్కేదో. ఈ మనిషి దగ్గర తన ఇంటిలో మనిషిలాగే ఒక బిడ్డలాగే ప్రేమించేవాడు. ఉదయాన్నే వేడి వేడి గంజి చేవ చుట్టూ తవుడుతో పంచభక్షాల్లా తినిపించి మూడు పూటల స్నానం చేయించి పచ్చగడ్డి కన్నతల్లి గోరుముద్దలు తినిపించినట్లు తినిపించి నాకు మెడలో పూసలు దండలు మువ్వల దండలు నాకు దిష్టి తగలకుండా దిష్టి పూసలు కట్టి సాయంత్రం పూట నన్ను ఈగలు దోమలు కొట్టకుండా గడ్డి పొగ పెట్టేవాడు. నన్ను బ్రతికించి తాను బ్రతికేవాడు ఆనాడు. కానీ అమ్మా, నన్ను చంపి బ్రతుకుంటున్నాడు ఈనాడు. మరి మా యజమానురాలు అదేనండి మా నాయరాలమ్మ. నేను చూలుతో ఉంటే పప్పు పరవానం వండి నీళ్లు పోసుకున్న యువతిలాగే నన్ను ప్రేమించేది. పండగొస్తే వాళ్ళు తినే వంటకాలు పెట్టి నా కొమ్ములకి పువ్వులతో అలంకరించి పసుపు పట్టు పెట్టి పేరంటాలు పెద్దల్లా సేవించేవారు. నమ్మండి, ఇక నాకు ఎండ వాన నుండి రక్షణ కోసం తాటి ఆకులు పాప కట్టేవారు. నేను ఎండలో మండినా అందువల్లే వాళ్లకు చల్లని పాలిచ్చేదాన్ని. నా బిడ్డల్ని కూడా ఈ మనిషి తల్లివడుల్లో బిడ్డల్లాగే పెంచేవాడు. అందుకే మా జాతి ఈ మానవునికి రుణపడి వ్యవసాయంలోనూ కూడా ఎంతో సాయం పడేవాళ్ళం. సాయం పడుతున్నాం కూడా. బండిలాగి పొలం దున్ని ఈ రైతుని అందలమెక్కించింది ఈ పశుజాతే. కానీ ఈనాడు మా దుర్భర పరిస్థితి చూస్తే చెప్పుకోలేని బాధ అమ్మా, మనసు విప్పుకొని చెప్పాల్సి వస్తుంది. ఏమయ్యా మానవులారా, మాకు మీకు పచ్చదనమయ్యి పనికిరాని గడ్డిగా మాకు అపురూప ఆహారం అయ్యింది. మీరు వదిలిన తొక్కలు పొట్టులు మాకు అన్నం, కుళ్ళిన గంజేగా మాకు కుడితి, మీరు పారేసిన వ్యర్థాలు మాకు మంచి పదార్థాలు. అవి తిని మేము మాత్రం శ్రేష్టమైన పాలు అందిస్తున్నాం. పెరుగు మజ్జికతో మీ ఆరోగ్యాలు కాపాడుతున్నాం. చివరికి మీ వదిలిన పేడ కూడా మీకు వంట చరుకులై మా నీరుడు కూడా మీకు ఔషధాలు అవుతున్నాయి. భూమికి అరువుగా వచ్చినా మనం ఎరువవుతున్నాం. కానీ మీరు ఎందుకయ్యా మమ్మల్ని అక్కడకు రాని వారిగా పక్కన పెట్టేశారు? పొలం తున్ని వయసు మళ్ళిన మమ్మల్ని, పాడు ఇయ్యక ముసలిబారిన మమ్మల్ని ఈ మనిషి జంతు కళేబాలకు అమ్మి నిర్దాక్షిణ్యంగా చంపి తినేస్తుంటే అమ్మా, ఆ పశుజాతి పరిస్థితి ఏంటయ్యా? మనిషి, నీకు మా మీద దయ ఏముందయ్యా? యంత్రాలు రావడంతో మేమంతా పనికిరాలమయ్యామా? అమ్మో అమ్మో, వాళ్ళ వరకు వాళ్ళ దుర్మార్గాన్ని
కప్పిపుచ్చే శాంతి వర్గమైన తెల్లటి బట్టలు కట్టుకుని ఆ నా వైపే వస్తున్నారు. వాళ్ళెవరు? అమ్మో అమ్మో, ఒరే ఎవర్రా ఎవర్రా మీరు? అమ్మో నా వైపే వస్తున్నారే, వద్దురా వద్దు. ఒరే ఒరే, పచ్చగడ్డి పోయి ఎండుగడ్డి మా యజమాని పూటకు కాసింత పెట్టి బతికిస్తున్నారా? అది పట్టుకుపోతున్నారేంట్రా? ఏంట్రా ఆ గడ్డితో, ఆ గడ్డితో బొమ్మ చేస్తున్నారండి? ఆ మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు దిష్టి బొమ్మ? అయ్యో అయ్యో అయ్యో, ఆ రోడ్డు మీద పెట్టి కాల్చేస్తున్నారేంట్రా? మీ పగ ప్రతీకరాల కోసం ఈ పశువు తినే గడ్డిని కాల్చేస్తున్నారా? గడ్డి తినే పశువులారా? ఒరే ఒరే ఒరే, మట్టి కొట్టుకుపోతారా మీరు? నాకు నోటికొచ్చిన అన్నాన్ని అలా 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 కాళ్ళ తవ్వుతారట్రా మీరు? కాల్చేస్తారా? నేను గడ్డి వేయాల్సిన మీరే గడ్డి తినడం మొదలు పెడితే ఇక ఈ పశువుకేం మిగులుతుందయ్యా గడ్డి? ఒరే పశువులారా, పశువుల్లా ప్రవర్తిస్తున్నారు అని మీరు తిట్టుకుంటారే, ఆ మాటలకి మేం చాలా బాధపడతాం. ఓ పశు జాతిక, కానీ పశువు కన్నా హీనమైన ఆకృత్యాలు ఈ మధ్య మీరు చేస్తున్నారే, మరి మిమ్మల్ని ఏమని పిలవాలయ్యా? అయ్యా, మా జాతి ఎంత త్యాగం చేస్తుందయ్యా ఈ మనిషి కోసం? తను బ్రతుకుండి తన కన్న బిడ్డల్ని చంపుకొని మీ పిల్లలు బతికించేస్తుందయ్యా పాలతో. తాను చచ్చి కూడా మీ కాళ్ళకి తన చర్మంతో చెప్పై పాదాలు రక్షించి డప్పుగా మోగి కొన్ని వర్గాలు పలకరించి పోషించింది. చివరికి మా ఎముకలు పొడి కూడా ఈరోజు మీ బ్రతుకు కోసం మందులుగా వాడుకుంటున్నారు కదయ్యా. మాకు రోగం వస్తే నోటితో చెప్పుకోలేము, బాధ వస్తే కన్నీరు తప్ప. కంటి నుండి మాకు నీరు కారితే సరే మీ మనుషులు, నా ఒంటికి గాయమైతే నా వెల తగ్గి అమ్ముకోవడానికి ఇబ్బందని పొగాకును నమిలి నా కంటిలో ఉమ్ముతారే. ఆ బాధ మరీ తట్టుకోలేని నేను గిరగిరా తిరగడం తప్ప ఏమీ చేయలేని బ్రతుకులయ్యా మాది. వచ్చే ప్రళయాన్ని పసిగట్టే జ్ఞానం మాకుంది. అరచిన పట్టించుకుని నాదులు లేక విలవిల్లాడి ఆ ప్రవాహాల్లో కొట్టుకుపోవడమే మా జీవితాలకు గమ్యమయ్యా. అయ్యో అయ్యో, మా యజమాని ఎవరు? ఆ ఇద్దరు మనుషులు వాళ్ళని వ్యాన్ వేసుకొని వస్తున్నారేంటి? ఏమిటి, ఆ వ్యాన్లో నెక్కించుకుపోతారా? నన్ను కొటాయి వాడికి అమ్మేశాడా మా యజమాని? అయ్యో, అయితే నన్ను నరికి మాంసంగా తినేస్తారే. ఒరే, నేను నీకు ఎంత ఉపకారం చేశానురా? నా పాలతో నిన్ను పెంచాను, నా పిల్లలు నీకు పొలం దున్నించాను, నాకు పుట్టిన కొందరు పిల్లల్ని అమ్ముకుని నీ అప్పులు తీర్చుకున్నావే. ఈరోజు పాలు ఇవ్వలేని నేను ఉట్టిపోయానని, అనవసరంగా తిండి పెట్టడం తండగని నన్ను జంతుకనే వాళ్ళకి అమ్మేస్తావా? అయ్యో అయ్యో అమ్మా, మేము ఎంత పాపిష్టవరం అయిపోయామ్మా. ఒరే, వచ్చే జనంలో మీరు పశువులా పుడతారుగా, అప్పుడు తెలుస్తుంది మా బాధ మీకు. మేము పశువుగా ఎంత విలవిల్లాడుతున్నామా మీకు అప్పుడు అర్థమవుతుంది, మీకు అప్పుడు అర్థమవుతుంది. అయ్యో అయ్యో అంబా అంబా అంబా. మీరింతవరకు శ్రీ విల్లూరు జగ్గప్పారావు గారి పశువిలాపం ఏకపాత్రాభినయం ఉన్నారు. ధన్యవాదాలండి.